సవతి తల్లి వేధిస్తుందని ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ్రెండ్ బర్త్డేకు వెళ్లేందుకు వైట్ షర్ట్ కావాలని అడిగితే కొట్టిందని పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. మారుతల్లి వేధింపులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఏడాది కింద కూడా తనకు వాతలు పెట్టిందని బాలుడు చెప్పాడు. న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించుకున్నాడు. ఏలూరు టూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపేట చెందిన మేసాల సాయి దినేష్, ఏజ్ 11 ఇయర్స్. ఇతను 5th క్లాస్ చదువుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు. ఇతను నిన్న 11 గంటల సమయంలో స్టేషన్కి టవల్ మీద వచ్చి టవల్ కట్టుకుని వచ్చి తన తల్లి పుట్టినరోజు తన ఫ్రెండ్ పుట్టినరోజుకు వెళ్తానంటే షర్ట్ ఇవ్వట్లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి పుట్టినరోజుకు వెళ్తానంటే అమ్మాయి షర్ట్ కొంచెం లేట్ చేయడం వల్ల ఇతను కోపంతో స్టేషన్ రావడం జరిగింది. అయితే దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకున్నాం అంటే గతంలో ఒక 1 ఇయర్ క్రితం ఈ మేసాల సాయి దినేష్ అన్న అతన్ని వాళ్ళ తల్లిగారు కొట్టడం జరిగింది. కొట్టి కాలు మీద వాతలు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగితే అప్పట్లో జస్టిస్ జోనల్ జస్టిస్ కింద అదేవిధంగా 324 కింద కేసు నమోదు చేయడం జరిగింది. కనుక ఆ పాత ఇన్సిడెంట్ని పరిగణలో తీసుకుని ఇంకా సీరియస్గా తీసుకోవడం జరిగింది. నిన్న కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మీద వాచ్ కూడా పెట్టడం జరిగింది. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకు కూడా మనం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. నిన్న అయితే చిన్న ఇష్యూ నిన్న కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది. వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది.